నమస్కారం, శిల్పా టీవీ న్యూస్కి స్వాగతం. వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్య అంశాలు మీకోసం. కష్టపడకుండా ఇష్టపడి పనిచేస్తే నంద్యాలను అభివృద్ధి చేయవచ్చన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామి దేవాలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. కార్తీక చివరి సోమవారం కావడంతో ప్రథమానంది దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. పట్టణంలో రోడ్లపై చెత్తను వేయకుండా ప్రతి షాపు నందు స్వచ్ఛ సర్వేక్షణ్ స్టిక్కర్ని అతికించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీ వాహనాలకు అందజేయాలన్నారు. చెత్తను రోడ్ల మీద వేయకుండా డస్ట్బిన్లలో వేయాలని, అందరూ కలిసి నంద్యాలను స్వచ్ఛ నంద్యాలగా మార్చాలని పిలుపునిచ్చారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ వాహనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ షాపు దగ్గరికి వస్తుందని, మున్సిపాలిటీ వాహనాలకు చెత్తను వేయాలని అన్నారు. అనంతరం సచివాలయ ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, సచివాలయ ఉద్యోగులు ఆఫీసులలోనే కూర్చోకుండా క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావాలని పేర్కొన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవాలని, ప్రజలకు మంచి జరిగే ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటి పెంపకం కూడా చూసుకోవాలని, అందరూ కలిసి రానున్న కాలంలో నంద్యాల రూపురేఖలను మార్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈలు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయి నుంచి మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమంలో మిమ్మల్ని భాగస్వామ్యంగా తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇందాక మనం చెప్పినట్టుగా, ముందుగా మనం ప్రాక్టీస్ చేసి మనం ఏదైతే మనం ప్రజలకి చెప్పాలనుకుంటున్నామో అది మనం మన ఇళ్ళలో కానీ లేకపోతే మన డే టు డే లైఫ్లో కానీ చేసి దాని తర్వాత ప్రజలకి చెప్తే వాళ్ళు కూడా ఇంకా ఫాస్ట్గా దాన్ని అడాప్ట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే మామూలుగా ఊరికే వెళ్ళేసి మనం మన పని మనం రెగ్యులర్గా చేస్తూ పక్కన నీతి సూత్రాలు చెప్తే ఎవరికి ఎక్కడ ముందు చేయగాక తర్వాత మనం చెప్పచ్చు అని చెప్పాను. సో అది మన మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి, మన మున్సిపల్ ఎంప్లాయీస్ నుంచి, మన వార్డ్ ఎంప్లాయీస్ నుంచి, మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. దాంట్లో నేను కూడా ఒక సభ్యుడిని. సో అది మా దగ్గర నుంచి కూడా స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని కలిసి మీతో పాటు నడిచి ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి కారణం. మామూలుగా అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. పొలిటికల్ ప్రోగ్రామ్స్ లేకపోతే పెద్ద పెద్ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తే తగ్గిపోతుంది. కానీ ఇక్కడ కేవలం ఒక అంటే షో పుట్ట పనులు మాత్రమే కాకుండా భవిష్యత్తుల్ని దృష్టిలో పెట్టుకొని, పట్టణాన్ని దృష్టిలో పెట్టుకొని వన్ డే ప్రోగ్రామ్లు చేయదలుచుకోవాలి. లైఫ్ లాంగ్ ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే ప్రోగ్రాంలు చేయాలన్నప్పుడు నిశ్చయంతో ఈరోజు ముందుకెళ్తాం. సో దాంట్లో భాగంగానే ప్లాస్టిక్ బ్యాన్ కానివ్వండి, దాంట్లో భాగంగానే చెట్లు పెంపొందించడం కానివ్వండి, దాంట్లో భాగంగానే ఈరోజు మనం స్టార్ట్ చేసిన ఈ యొక్క వెస్ట్ డ్రై వేస్ట్ సెగ్రిగేషన్, తర్వాత పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానివ్వండి, లేకపోతే భవిష్యత్తులో ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ దిస్ ఆర్ నాట్ జస్ట్ అంటే ఈరోజు ఒక్కరోజు చేసేసి రేపు వదిలేసే కార్యక్రమాలు కాదు. ఇది ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసి దీనిని పక్కాగా ఇంప్లిమెంట్ చేయగలిగితే నంద్యాల 5 సంవత్సరాలలో బ్రహ్మాండమైన మార్పు మనకి కనపడుతుంది. ఇవన్నీ చిన్న చిన్న అడాప్షన్స్, అంతే చిన్న చిన్న చేంజెస్ మన డే టు డే లైఫ్ స్టైల్లో చేసుకోగలిగితే ఒక పెద్ద మార్పు మనకి కనపడుతుంది. జనరల్గా ఇప్పుడు చెత్త ఈరోజు మనం స్టార్ట్ చేసిన కార్యక్రమం ఉంది. నిజంగా ఈ కార్యక్రమాన్ని కానీ మనం ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళి ప్రతి షాప్ కీపర్కి కూడా వాళ్ళ ట్రస్ట్ కానీ మనం బిల్డ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో నంద్యాల రోడ్ల మీద మనకి చెత్త అనేది చాలా తక్కువగా కనపడుతుంది. పందుల గురించి కూడా మనం గట్టిగా డెసిషన్ తీసుకున్నాం. పందులు అనేవి మనుషుల మధ్యలో ఉండకూడదు.
సరే అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే మనం ఒక డెసిషన్ తీసుకుని నంద్యాలలో మందులు అనేవి కనపడకూడదు అనేది మన సో ఆ మాదిరి మనం వర్కౌట్ చేయాలి. ఇది కూడా అంతే, మనం చెత్త అనేది రోడ్డు మీద వేయకూడదు. సింపుల్ థింగ్, రోడ్డు మీద పడేసే బదులు ఒక డస్ట్బిన్లో పడేస్తాం, అంతేనా? అంతకుమించి ఏం తేడా లేదు. బట్ అది ఒక స్మాల్ చేంజ్, రోడ్డు మీద పడేసేదే డస్ట్బిన్లో పడేస్తే ఎంతో డిఫరెన్స్ కనపడుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చెప్పాల్సింది అదే, మీరు చిన్న చిన్న చేంజెస్ చేయండి, మీకు మార్పు కనపడకపోతే అప్పుడు మమ్మల్ని అడగండి అని చెప్పేసి. ఇది ఎక్కడ కూడా ఎవరికి జోబుల్లో చిల్లుబడే కార్యక్రమాలు కాదు, ఇంకా వీలున్నంత వరకు వాళ్ళ డబ్బులు సేవ్ చేసే కార్యక్రమమే. కానీ ఎక్కడ, ఎందుకంటే ఒక సంచి తీసుకెళ్తాం, ఈరోజు ప్లాస్టిక్ మాట మానేసి అనుకోండి, రేపటి నుంచి అమ్మ ఒక సంచి పట్టుకొని వెళ్తే ఆ సంచితో ఎన్ని సంవత్సరాలు నడిపేయచ్చు. ప్రతిసారి మనం ఒక ప్లాస్టిక్ కావడం లేకపోతే ఇంకోటో ఇంకోటో దాని మీద ఖర్చు పెట్టాల్సిన పనులు, ఆలోచించాల్సిన పనులు. ఒక నార్మల్ బట్ట సంచి తీసుకొని వెళ్తే మన షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా పనిపడతాం. మనం ఏంటంటే ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, పబ్లిక్లోకి ఈ మెసేజ్ బాగా తీసుకెళ్ళగలరు. దానికి ఎస్పెషల్లీ మీ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. బట్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ప్లాంట్ ఇట్, ఎవ్రీ సింగిల్ పర్సన్ ఆఫ్ ఎక్కడ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాటాల్సిందే. సో ఇది రిక్వెస్ట్ అనుకోండి, కమాండ్ అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, కానీ మీరు అందరూ చెట్టు నాటాలి. నాటి మీరు ఒక ఎగ్జాంపుల్గా నంద్యాల నియోజకవర్గానికి, నంద్యాల పట్టణానికి కావాలని చెప్పేసి మనం కోరుకుంటాం. నిజంగా ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఒక డిఫరెన్స్ కనపడుతుంది అని చెప్పేసి ప్రజలు కోరుకోవాలి. ఎంతసేపు ఉన్న మున్సిపాలిటీ వచ్చే ప్రభుత్వం లేకపోతే కోరగాలి. నిజంగా ప్రజల దగ్గరికి ఆ వార్డులో తిరిగినప్పుడు ప్రజల నుంచి ఆ మెసేజ్ వచ్చిందనుకోండి, ఆ వాయిస్ వచ్చిందనుకోండి, దట్ మీన్స్ యువర్ సక్సెస్. మీరు సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసినట్టు అది ఆ ఫీలింగ్ మీకు కూడా బాగనిపిస్తుంది. సో చిన్న చిన్న మార్పులు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ యొక్క క్యాంపెయిన్ని ప్రతి ఒక్క షాప్ కీపర్ కూడా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళేసి ఒక తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి వాళ్ళని సెగ్రిగేట్ చేసి దాని కలెక్షన్కి టైమింగ్స్ అన్ని కూడా ప్రజల్లోకి మెసేజ్ తీసుకెళ్ళాలి. సో ఈ మెసేజ్ వెళ్ళిన తర్వాత ప్రాబబ్లీ నన్ను అడిగితే ఇక్కడ లోకల్ ఛానల్స్ కూడా ఇదే అడ్వర్టైజ్మెంట్ లాగా మీరు తయారు చేసి ఇచ్చేస్తే వాళ్ళు కూడా ప్లే చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో అది కూడా చేసి పబ్లిక్ అవేర్నెస్ బాగా తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే ఎందుకంటే నేను ఇక్కడ గెలిచిన తర్వాత నుంచి నేను ప్రతి మీటింగ్లో కూడా ఒకటే చెప్తున్నాను, ఈ బాధ్యత నా ఒక్కరిదే కాదు, అందరి బాగుండాలి అనేది మనందరి బాధ్యత, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మనందరం ఇక్కడే ఉంటున్నాం, మన ఇంట్లో ఇల్లు బాగుండాలంటే ఏం చేయాలి, ఒక ఫ్యామిలీ బాగుండాలంటే ఏం చేయాలి? నాన్న మీద తోసేసి మీతో వాళ్ళందరూ ఇంట్లో తిని పడుకుంటాం అంటే కష్టం కదా. అందరం కలిసికట్టుగా తల ఒక చేస్తేనే ఆ ఫ్యామిలీ పైగలు. సేమ్ థింగ్ నంద్యాల అవర్ ఫ్యామిలీ, మీరందరూ ఫ్యామిలీ మెంబర్స్. సో మనందరం ఫ్యామిలీ మెంబర్స్, తల ఒక చేయి మనందరం కలిసికట్టుగా చేస్తే ఆ డిఫరెన్స్ అనేది త్వరగా వస్తుంది. నంద్యాల శాసనసభ్యులు శిల్పా రత్నకిషోర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రత్యేకంగా పట్టణంలో పరిశుభ్రత పైన అనేక రకమైనటువంటి కొత్త కొత్త విధానాలు నెలకొల్పి పట్టణం పరిశుభ్రంగా ఉండాలి, అందాల నగరంగా ఉండాలనే కార్యక్రమ భాగంగా గౌరవ శాసనసభ్యుల వారు నేను కలిసి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఇప్పటి వరకు కూడా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ కోసం ఉదయం 7:30 నుంచి 18:30 వరకు ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త సేకరణ చేస్తున్నాం. కాబట్టి ఇళ్లలో నుంచి చెత్త చేస్తున్నాం కాబట్టి ఇళ్ల వాళ్ళు ఎవరు కూడా బయట చెత్త వేసే అవకాశం లేదు. చాలా బాగుంది, మంచి ఫలితాలు ఇచ్చింది. అయితే షాపుల వాళ్ళ దగ్గర షాపులు తీసేది 9:00 to 10:00, మూసేది 9:00 to 10:00. ఆ టైంలో పక్క సదుపాటు లేకపోవడం వల్ల వాళ్ళకి వీళ్ళకి సింక్రనైజ్ కాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల మనం ఏం చేసామంటే షాప్ టు షాప్ ప్రతి షాపు నుంచి కూడా చెత్త సేకరణ కోసం ఉదయం 8:00 to 11:00 మధ్య, రాత్రి 7:00 to 10:00 మధ్య అన్ని షాపుల నుంచి, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి, హాకర్స్ నుంచి, వెండర్స్ నుంచి, బడ్డీగోడ్ల దగ్గర నుంచి, వీధి విక్రయదారుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కూడా చెత్త సేకరణ చేస్తున్నాం. కాబట్టి ఏ ఒక్క వ్యాపార సంస్థ కూడా, వ్యాపారస్తులు కూడా చెత్తని రోడ్డు మీద వేయడానికి వీల్లేదు. ఈ యొక్క వేకి తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి. దీన్ని అతిక్రమించి ఎవరైనా సరే చెత్తని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కనుక
ఒక వన్ వీక్ నవంబర్ డిసెంబర్ ఒకటి తర్వాత రోడ్డు మీద వేస్తే కనుక ప్రణాళిక వేస్తాం. దీనికి సంబంధించి వన్ వీక్ పాటు వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడము, అందరికీ అవగాహన కల్పించడము, ఆ సందర్భంగా వాళ్ళందరూ ఒక తోడ్పాటు కోరుతున్నాం. అందుకనే గౌరవ శాస్త్రజ్ఞులు కూడా ప్రత్యేకించి ఆ యొక్క చిత్తశుద్ధికి సంబంధించి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయడానికి సంబంధించి కూడా గులాబీ పూలు తీసుకొని ప్రతి షాపులో కూడా గులాబీ పూలు ఇచ్చి, ఇది మంచి కార్యక్రమం, చెత్తకి సంబంధించిన కార్యక్రమం, మనందరి జీవితాలకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఇటువంటి చిన్న కార్యక్రమాన్ని భావించకుండా పెద్ద మనసుతో వచ్చిన శాస్త్రజ్ఞులు వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ ముఖ్యంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తప్పనిసరిగా ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క దాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. అంటే మనం ఆ తగ్గించిన తర్వాత మరి ఏదైనా మిగిలిపోయి తగ్గించలేము, అన్ని తగ్గించలేము కదా, ఆ తగ్గించలేని వారిని మళ్ళీ తిరిగి ఏమన్నా మనం ఉపయోగించుకోగలమా అన్నదాన్ని ఆలోచించాలి. ఎందుకంటే చాలా వస్తువులు మనము తిరిగి ఉపయోగించుకునే అవకాశం ఉన్న వస్తువులే ఉంటాయి కదా, వాటిని మనం తిరిగి ఎంతవరకు ఉపయోగించుకోగలము, ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది, వీటిని వేస్ట్ చేస్తే ఏమవుతుంది, వాటిలో ఉన్న మినరల్స్ కానీ ఏదైనా సరే ఇప్పుడు మొక్కలకైనా సరే మనం మనం తెలుసుకున్నాం చాటు నుంచి, అలా అన్ని వేస్ట్ కాకుండా రీయూజ్ చేసుకునే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అన్నది మనం ఆలోచించాలి. ఎందుకంటే మనము ఎడ్యుకేటెడ్ కాబట్టి తెలియని వాళ్ళని మనం ఆలోచించి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి. సో అది సెకండ్ది, రీయూజ్ చేసుకోవడం సెకండ్ వన్. ఇంకా కొన్ని వస్తువులు రీయూజ్ కూడా మనం చేసుకునే వస్తువులు చాలా ఉంటాయి కదా, వాటిని మనం ఏం చేయాలి అన్నది ఆలోచించాలి. అదేంటి, రీసైకిల్. రీసైకిల్ చేసి కూడా మనము ఉపయోగించుకోగలము, చాలా ఉంటాయి. తడి చెత్త పొడి చెత్త అనేది సపరేట్ చేయాలని చెప్పాను. ఎమ్మెల్యే గారు వచ్చి మాకు తడి చేత పొడి చేత సపరేట్గా వేయాలని చెప్పారు, అది మేము ముందు నుంచే పాటిస్తున్నాం. ప్లాస్టిక్ గ్లాస్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏముండకూడదు. ఇక్కడ తడి చెత్త ఒక డబ్బాలో పొడి చెత్త ఒక డబ్బాలో వేసుకోవాలి. డైలీ ట్రాక్టర్ వస్తుంది అన్నమాట, తడి చెత్తకు ట్రాక్టర్ ఒక వస్తుంది, పొడి చెత్తకు వస్తుంది, సపరేట్ సపరేట్ వేయమంటారు. పచ్చి చెత్త సపరేట్ సపరేట్ వేయండి. ఒక్కన టైమింగ్ చెప్పినారు, ఉదయం వచ్చి 8 నుంచి 11 వరకు ఒక స్టిక్లు వస్తారు, తర్వాత వచ్చి 7 నుంచి 10 వరకు ఒక స్టిక్లు వస్తారు. వాళ్ళు చెత్త తీసుకొని వస్తారు, రాకపోతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పినారు. దానివల్ల మాకు మేలే కదా, వాళ్ళు రాకుంటే మాకు కష్టం. చెడు చెత్త ఇంకా సపరేట్ పెడతాము, పెట్టి వాళ్ళకు వాళ్ళు చెప్పినట్టు మేము ఇస్తాము. కానీ మాకు డిస్ట్రిబ్యూట్ తెచ్చేయాలి కదా, వాళ్ళు తడి చెత్త విడి చెత్త సపరేట్ పెట్టి డిస్ట్రిబ్యూట్ తెచ్చేస్తే మేము దాన్ని పెట్టేస్తాం. మాసం సందర్భంగా స్థానిక బ్రహ్మానందేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా బిల్వార్చన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కడ సోమవారం సందర్భంగా ఆలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం నిర్వహించాలని తెలిపారు. ప్రతి కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని సన్మానించారు. సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణ దర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధ సురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం.
కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగం దక్ష సుయజ్ఞ వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివలింగం చందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్ స్వామివారి ఆశీస్సు కోసం కావాలని జరిగింది. స్వామివారి ఆశీస్సు నంద్యాల నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్తీక కడ సోమవారం నాడు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా సౌకర్యార్థం కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పేసి ఆలయ అధికారులను కూడా కోరడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఇప్పుడు కార్తీక మాసంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఈ యొక్క గుడికి మరెంతో వేరు ప్రఖ్యాతులు ప్రతిష్టించుకోవాలని మూలమఠం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వనభోజనాలను నిర్వహించామని బలిజ సంఘీయులు నాయకులు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా బలిజ సంఘీయులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బలిజ సంఘీయుల ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ కష్టపడి ఈ వనభోజనాలను నిర్వహించామని బలిజ సంఘీయులు ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండాలన్నారు. స్వామివారికి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని తెలిపారు. అనంతరం హాజరైన ప్రముఖులను సన్మానించారు. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి బలిజ సోదరి సోదరులందరూ కూడా అధిక సంఖ్యలో హాజరు కావటం వారి యొక్క పిల్లల యొక్క ప్రతిభా పాఠవాలను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చందంశెట్టి శ్రీనివాసులు, రావిని మల్లికార్జున మరియు వారి యొక్క యువజన సంఘము దాదాపుగా ఒక 10 రోజుల నుంచి కూడా కష్టపడి బాగా దిగ్విజయంగా చేసింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి సంఘ పెద్దలకు మరియు బలిజ సంఘీయులకు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇది 19వ సంవత్సరం బలిజ సంఘీయులను ఇక్కడ కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం సంవత్సరం ఒక కార్యక్రమంగా పెట్టుకొని ముఖ్యంగా మహిళలు కలవడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలాగా ఉంటుంది. కాబట్టి పవిత్రమైన దినంగా ఆస్పీషియస్ డేలో అందరూ కూడా ఇక్కడ కలవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నిర్ణయించి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా బలిజ యువజన సంఘం వాళ్ళు బాగా కష్టపడ్డారు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన సంఘీయులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ శుభాకాంక్షలు. ఈ 19వ సంవత్సరం విజయవంతంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాము. చిన్న అనానుకూలం వల్ల సోమవారం పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటి నుంచి ఆ పొరపాటు లేకుండా చేస్తాము. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన కళ్యాణ మండపాన్ని మన కుటుంబస్తుల కంటే ఒకటి తయారు చేసుకోవాలనే ఉద్దేశంతోనే చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తూ అది 70% సఫలీకృతమయ్యే అవకాశాలు వచ్చినాయి. రామచంద్రరావు గారి మెంబర్ కావడము మనకు అనుకూలంగా ఉండి ఆ పరిస్థితులలో మనకు 3 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేసుకోవడం, 1.5 లక్షల రూపాయలు లోకే వసూలు చేయడం, 2 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. మీరందరూ కూడా రూపాయి నుంచి 1 లక్ష రూపాయలు, 10 లక్షలు ఇచ్చినా, 20 లక్షలు ఇచ్చినా కూడా అందరినీ ప్రేమతో స్వీకరించాం. అందరికీ అదే అభిమానాలు, మేము అందరికీ వాళ్ళు పెంచుతాను కోరుతూ మీరందరూ సాయం చేసి ఈ బృహత్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా విన్నవించుకుంటూ. మాసం సోమవారం స్థానిక కోదండ రామాలయం నందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కాశీ విశ్వేశ్వర స్వామివారికి భక్తి శ్రద్ధలతో లక్ష బిల్వార్జున నిర్వహించామన్నారు. సోమవారం మాస శివరాత్రి స్వామివారిని స్మరించుకుంటే స్వామివారి ఆశీస్సులు పొందగలరని అన్నారు. ఈ లక్ష బిల్వార్జున కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పురాణ వాక్యాన్ని అనుసరించి మాసాల్లోకెల్లా
ఉత్తమమైనటువంటి మాసం కార్తీక మాసమని, దేవతల్లోకెల్లా ఉత్తమమైనటువంటి దైవం మహావిష్ణువు అని చెప్పి, కేశవుడు అని చెప్పి మనకు పురాణ వాక్యాన్ని అనుసరించి భగవత్ సేవా సమాజ సంజీవనగర్ రామాలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని, కాశీ విశ్వేశ్వరునికి ప్రీతిగా అనేక మంది భక్తుల యొక్క సమక్షంలో వారి నిర్వహణలో ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత భక్తిపూర్వకంగా నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా సోమవారం మాస శివరాత్రి రెండు కలిసి వచ్చినటువంటి పుణ్య సమయం కాబట్టి ఈ రోజున శివార్చనా ఫలితం ఎన్నో కోట్ల రెట్లు ఫలితంగా ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రవచనాన్ని అనుసరించి ఈరోజు చేసినటువంటి ఈ బిల్వార్చనా ఫలితం సమస్త భక్తులకందరికీ కూడా అందరికీ సమభాగంలో అందాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ సర్వం శివమయం జగత్. స్థానిక ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక చివరి సోమవారం కావటంతో ఆలయంలో భక్తులు భారీగా పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రథమ నంది తిరునాళ ఏర్పాట్లను చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో పరమేశ్వరునికి పట్టణంలోని ప్రజలు ప్రత్యేకంగా స్వామివారిని అలంకరించి పూజలు నిర్వహించారు. ప్రథమ నంది దేవస్థానానికి ప్రత్యేకంగా కార్తీక మాసంలో చివరి వారంలో తిరునాళ్లను ఏర్పాటు చేసి భక్తులతో కలకలలాడుతుందని, అలాగే పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి సాయంత్రం స్వామివారి ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందన్నారు. సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణ దర్ప వినాశనలింగం తత్ ప్రణమామి సదాశివలింగం. సుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. చందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా. మనకు పూర్వం నుంచి ఇక్కడ అమావాస్య తిరునాళ అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా భక్తులకందరికీ కూడా తెలుస్తుంది. నంద్యాల చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా అట్లా కార్తీక మాసము లాస్ట్ రోజు తిరునాళ
మొత్తం అంతా కూడా ఈరోజుతో శ్రీశైలము మొత్తం అన్ని దేవస్థానాలు ఈరోజుతో కంప్లీట్ అవుతాయి. కార్తీక మాసము పూజలు అనేది కానీ మనకి ఏమిటంటే విశేషము ఈ అమ్మవాస తిరునాళ్ళు అనేది ఈ ప్రాంతం అంతా కూడా పూర్వం నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ సంబంధించిన పిండి వంటలు సంబంధించిన వస్తువులన్నీ కూడా తెచ్చుకొని ఇక్కడ భోజనం వనభోజనం చేసుకొని దేవుణ్ణి దర్శనం చేసుకొని పోతూ ఉన్నారు. ఈ ప్రథమానంది క్షేత్రం నందు అది పూర్వం నుంచి మనకు జరుగుతుంది. అదేవిధంగా ఉదయమే స్వామివారికి విల్వార్చనతో అర్చన ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి అమ్మవారికి అభిషేకం ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి భక్తులకి తీర్థ ప్రసాదాలు వితరణ కూడా జరుగుతుంది. సాయంకాలం 4 గంటలకు రథము ఏరు మనకు జరుగుతుంది అన్నమాట. తర్వాత అదేవిధంగా సాయంకాలము ఆకాశ దీపం కూడా ఉంటుంది. ఎల్లుండి పాఠ్యం రోజు మనకేమిటంటే పాఠ్యం రోజు ప్రారంభం చేసినాం కాబట్టి ఆకాశ దీపము మళ్ళీ పాఠ్యం రోజు కూడా మనము పూజ చేసి వెలిగిస్తాము. అమావాస్య చాలా స్పెషల్గా ఇక్కడ ఈ దేవాలయంలోనే స్పెషల్గా జరుగుతుంది. అన్ని దేవాలయాల్లో 4వ సోమవారంతో అయిపోతే ఈడ అమావాస్య రోజు చాలా బాగా జరుగుతుంది. పొద్దున నుంచి భక్తులు వస్తూ పొద్దున ప్రసాద వినియోగం ఉదయం ప్రసాద వినియోగం ఉంది. మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలు కోలండ ప్రోగ్రామ్స్ అన్ని రకరకాలు ఉన్నాయి. భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణ దర్ప వినాశనలింగం తత్ ప్రణమామి సదాశివలింగం. సుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. మార్గంలో నడవాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక మెయిన్ బజార్ నందుగల దర్గాలో నిర్వహించిన హజరత్ ఖాజా సయ్యద్ షా జమాలుద్దీన్ బాషా వార్షికోత్సవానికి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ దర్గా వార్షికోత్సవ వేడుకలకు ఆహ్వానించినందుకు మతపేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నారని ప్రతిరోజు అల్లాహ్ చూపించిన మార్గంలో నడవాలన్నారు. నంద్యాల ప్రజలు మత సామరస్యానికి ప్రతీకగా ఉన్నారని కలిసిమెలిసి సోదరభావంతో మెలగాలని తెలియజేశారు. పేదవారికి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడంలో పుణ్యం ఎంతో ఉందని పుణ్యం కోసం ఎక్కడికెక్కడికో తిరగాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ వార్షికోత్సవ వేడుకలకు వచ్చే మార్గంలో పేదలందరికీ భోజనాలు అని రాసిన బోర్డును చూసి చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నౌమన్ హరిముల్లా ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. అమూల్యమైన విషయాలను కూడా వారు తెలియజేశారు. ఎందుకంటే వారు చెప్పిన దాంట్లో మనందరం కూడా ప్రతిరోజు కూడా పాటించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఇక్కడికి వచ్చాం విన్నాం వెళ్ళిపోయామనేది కాకుండా పెద్దలు ఇందాక సుస్పష్టంగా చాలా విషయాలు చెప్పడం జరిగింది. నేను కూడా మొట్టమొదటిసారి ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. నిజంగా వారు చెప్పినటువంటి విషయాలు కానీ ప్రతిరోజు కూడా మన జీవితంలో పాటిస్తే మాత్రం
మనందరం కూడా ఆ అల్లాహ్ కానివ్వండి, ఆ భగవంతుడికి కానివ్వండి, లేకపోతే ఆ జీసస్ కానీ దగ్గర అవుతామనే విషయంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ కులాలు కానివ్వండి, మతాలు కానివ్వండి, లేకపోతే వర్గాలు కానివ్వండి, ఇవన్నీ మనకి మనం పెట్టుకున్న ఒక తిరిగించుకొని మనం పెట్టుకున్న గీతలే కానీ ఆ భగవంతుడి దృష్టిలో, ఆ అల్లాహ్ దృష్టిలో, ఆ జీసస్ దృష్టిలో మనం అంతా ఒక్కరమే, మనంతా సమానమే, మనంతా వారి బిడ్డమే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు. మనకు తెలిసినంత వరకు ఈ విశ్వంలో ఉన్నవి రెండే రెండు కులాలు కానీ, రెండు మతాలు కానీ అని చెప్పుకోవచ్చు. ఒకటి మంచితనం, ఒకటి చెడుతనం. మంచితనం ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తే ఆ భగవంతుడికి దగ్గరగా అవుతాం. అదే చెడు మార్గంలో ప్రయాణిస్తే మాత్రం తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులు మనకి ఎల్లప్పుడూ కూడా ఉండవు అనేది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సిన విషయం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. పెద్దలు, ప్రవక్తలు ఏవైతే సందేశం మనకు అందించారో, ఏవైతే పెద్ద మాటలు మనకు చెప్పారో, వారి మార్గంలో, సద్మార్గంలో మనం ప్రయాణించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ, ఎందుకంటే ఇందాక ఇబ్బాలన్న గారు మాట్లాడుతూ చెప్పిన విషయాల తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరు మాట్లాడినా సరే ఇంకా చెప్పడానికి ఏం లేదు. సో ఉన్న విషయాలన్నీ కూడా చాలా సుస్పష్టంగా, చాలా నీట్గా, చాలా ప్రతి ఒక్కరికి చిన్నపిల్లవాడికి కూడా అర్థమయ్యే విధంగా ఈరోజు అన్నగారు చెప్పారు. సో ఆ మార్గంలో మనందరం కూడా ప్రయాణించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాకే వచ్చేటప్పుడు చూసాం అక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు పేదలందరికీ భోజనాలని, కానీ ఎక్కడ కూడా హిందువులకు భోజనాలు, లేకపోతే ముస్లింలకు భోజనాలు, లేకపోతే వేరే వాళ్ళకి భోజనాలు అని చెప్పేసి ఎక్కడ పెట్టిన పేదవాడు ఎవరున్నా సరే వాళ్ళ ఆకలి తీర్చడమే మన కర్తవ్యం అని చెప్పి భావించి అక్కడ పేదవాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం అనేది నిజంగా ఆ భగవంతుడికి ఈరోజు పెద్దల్ని దగ్గర చేసిన విధంగా ఉంటుందని చెప్పేసి మనం అందరం కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి అదే మార్గంలో, పెద్దలు చూపిన మార్గంలో మన అందరం కూడా ప్రయాణించాలి. ఆ మార్గంలో ప్రయాణిస్తే తప్పకుండా ఆ భగవంతుని దీవెనలు, ఆ భగవంతుని ఆశీస్సులు, ఆ అల్లా ఆశీస్సులు మన మీద ఉంటాయి, మన కుటుంబ సభ్యుల మీద ఉంటాయి. సో మనం ఇందాక చెప్పినట్టుగా ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఏ గుడికి పోవాల్సిన పని లేదు, లేకపోతే మన మక్కాకు పోవాల్సిన పని లేదు, ఇంకోటి లేదు. పేదవాడికి సాటి మనిషికి మనం సహాయపడితే తప్పకుండా ఆ భగవంతుని, ఆ అల్లా ఆశీస్సులు మన మీద ఉంటాయనేది సుస్పష్టంగా మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ సన్మార్గంలో ప్రయాణించాలి. ఆ భగవంతుని, ఆ అల్లా ఆశీస్సులు, ఆ జీసస్ ఆశీస్సులు మనపై, మన కుటుంబంపై, మన అందరి కుటుంబ సభ్యులపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ సాయబ్ గారి ఆశీస్సులు ఎల్లవేళలో మనకందరికీ ఉండాలని నేను అల్లాని ప్రార్థిస్తున్నాను. అందరూ కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఆ సాయబ్ గారిని వేడుకుంటున్నాను, అల్లాని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఇంకో విషయం ఏమిటంటే ఈరోజు ఎంత సంతోషంగా ఉందో, దాదాపుగా గత 4-5 రోజుల నుంచి ప్రతిరోజు సంతోషంగానే ఉంది నాకు. ఎందుకు సంతోషంగా ఉందంటే ఆనాడు 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నారా అమారా టీడీపీ అమారా కార్యక్రమంలో ముస్లింల హక్కుల కోసము నంద్యాలకు చెందిన 8 మంది యువకులు అక్కడికి వెళ్ళి ముస్లింలు ఏం చేశారని అడిగినందుకు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా సత్కరించారు ఈ 8 మంది యువకులకు. అక్కడ వాళ్ళు అడిగినందుకు ఎంత తెలివి తక్కువ అయినోళ్ళు చెప్పేది ఒక విషయము, ఎంత తెలివి తక్కువ ఉన్న వ్యక్తి అయినా కానీ సమయము సందర్భము చూస్తాడు, కానీ ఆ దేవుడు రాసిన రాతను ఎవరు తప్పించుకోలేడు. దేవుడు రాస్తే రాత ఆ రాతను ఎవరు దాటలేదు, అది జరిగి తీరాల్సిందే ఖచ్చితంగా. నారా అమారా ముస్లిం ప్రజలంతా మా వాళ్ళు అని చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం చేశారు. అక్కడ ముస్లింలు మీ వాళ్ళు, టీడీపీకి చెందిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి చెందిన వాళ్ళు ముస్లింలు, మీరు ఆ విధంగా చెప్తున్నారు. ఆ 8 మంది వచ్చి ముస్లిం దగ్గర ఏం చేశారయ్యా అని అడిగితే మీకున్న ప్రేమ అంతలో కోపంగా ఎలా మారిపోయింది, మీరు ముస్లింల పక్షపాత ముస్లింల వ్యతిరేక. అప్పుడు ఆ క్షణాల్లోనే తెలిసిపోయింది మీరు ముస్లింల పక్షపాతి కాదు, బీజేపీతో తెగదెంపులు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ నాకు ముస్లింలే దిక్కు, ముస్లింలు లేకపోతే నాకు పాడైపోతే వాళ్ళు కూడా ఎవరు లేరు, నా పాడే అనాథ అయిపోతుంది, నా శవం అనాథ అయిపోతుంది, నాకు మళ్ళీ ముస్లింలు కావాలి అని ఏం చేశారు.
చేశారు, మీరు కార్యక్రమం చేశారు. ఈ 8 మంది యువకులు మాట్లాడితే అక్కడికి వచ్చేసి మీరేం చేశారు? అక్కడి నుంచి వాళ్ళకు పోలీసులకు ఆర్డర్ ఇచ్చి, పోలీసులకు తప్పు పట్టడం లేదు నేను, పోలీసులకు ఆర్డర్ ఇచ్చి మీరు ఆ 8 మంది యువకులకు నానా హింసలు గురి చేశారు. అది చూసే వాళ్ళకు వేరే విధంగా అనిపించవచ్చు, కానీ చాలా మంది और दूसरे आई थिंक यहाँ सनसिन में बैठे हैं, यहाँ पे जो सावन करा आज का ये जलसा हमारे जबान बादशाह साहब के उर्स शरीफ में एक यादगार महफिल को सजाया गया कि यहाँ पर ये टूरिज्म में जो है इसको मिलाया जाए ताकि इसकी आमदनी में इजाफा हो सके और इसको गवर्नमेंट की जान से कुछ मदद हो सकती है. ज़्यादा ये बहुत अच्छा ही ख्याल है, इंशाल्लाह हमारे शायरीन के सामने बात रखी जाएगी और हमले जामा पहनाने के लिए हम ज़रूर कोशिश करेंगे. और दूसरी बात, जो अवधियाल्ला जो है हिंदुस्तान में जब आए हैं तो जो है उनका एक ही पैगाम था, यहाँ पर हिंदुस्तान ज़्यादातर आबादी पूरी हिंदुओं से भरी हुई थी. उन्होंने एक पैगाम भाईचारे की, अमन, दोस्ती, पीस, प्रोग्रेस एंड रिलीजियस टॉलरेंस का जो पैगाम उन्होंने दिया हिंदुस्तान में, जिसकी वजह से हिंदुस्तान में इस्लाम फैला और जा बजा कोने कोने में जो है इसका पैगाम फैलता गया. और ये अल्लाह की जो है खास मेहनत थी जिसकी वजह से हिंदुस्तान में इस्लाम फैला और भाईचारे की, अमन, दोस्ती बरकरार है. इस अमन, भाईचारे की और इंटीग्रेशन, यूनिटी डिपेंड्स अपॉन रिलीजियस टॉलरेंस. उस चीज़ को जो है हम बरकरार रखते हुए भाईचारे को इस देश को आगे बढ़ा सकते हैं. लिहाजा यहाँ पर हिंदू मुस्लिम जो है इतिहाद और इतिहास के साथ रहते हैं, तो ये जो है हमेशा कायम दायम रहे और जो है अल्लाह के महफिलों में लोग मिलते रहेंगे और दूसरे को भाईचारे की दोस्ती बढ़ाते रहेंगे. समर इप्पुडु प्रश्न एंटंटे एवरया अल्लाह रब्ब, रब्ब अंटे रब्बुल आलमीन, रब्ब अंटे प्रभु, ప్రభు ఎవరికయ్యా? ముస్లింలగా ముస్లిమైన్ అనే ఉందా? లేదు. రబ్బుల్ ఆలమీన్ అంటే ఆలం అంటే విశ్వము, అంటే విశ్వానికి ప్రభు అంటే సర్వేశ్వరుడు. మనం ఏదైతే ఇక్కడ స్వామీజీ కూడా ఉన్నారు, అందరూ ఇందాక సోదరు చెప్పారు, ఎవరైతే సర్వేశ్వరుడు ఉన్నాడో ఆయనకు సర్వస్తోత్రములు చెల్లును. ఫస్ట్ సెంటెన్సే ఖురాన్ మీరు ఏ విధంగా ఓపెన్ చేసి నమాజ్ మనం చదువుతున్నా ప్రతిసారి ఈ నమాజ్లో ఈ ఇది చదవాలి మొదలుగా. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సర్వస్తోత్రములు అల్లాహకు, ఎవరైతే సర్వేశ్వరుడు ఉన్నాడో ఆయనకు సర్వస్తోత్రములు. అర్రహ్మాని రహీం, ఆయన సర్వేశ్వరుడు చాలా దయగలవాడయ్యా. రబ్బుల్ ఆలమీన్, ఎవరైతే విశ్వానికి ప్రభు ఉన్నాడో ఆయన చాలా రెహమాన్ రహీం అంటే దయాళువు కృపాలుడు. మాలికి యౌమిద్దీన్, అన్ని చనిపోయిన తర్వాత లెక్క చూసేవాడు, ఏదైతే మంచి ఉంది చెడు ఎంత ఉంది, ఏ త్రాసులో ఏది మంచి తూగుతుందా ఏది చెడు తూగుతుందా, నేను ఎక్కడ పంపాలి బాబు అని చూసేవాడు ఆయన. ఇయాక నాబుదు వయ్యాక నస్తాయి. ఓ సర్వేశ్వరుడా, ఓ భగవంతుడా, ఓ రబ్బుల్ ఆలమీన్ అంటే అల్లా అని అరబిక్ లో చెప్పబడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కష్టపడకుండా ఇష్టపడి పని చేస్తే నంద్యాలను అభివృద్ధి చేయవచ్చన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామి దేవాలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. మూలమఠం నందు బలిజ సంఘీయుల కార్తీక వనభోజనాలు. కార్తీక చివరి సోమవారం కావడంతో ప్రథమానంది దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.